పాఠశాలలు కళాశాలల్లో అధిక ఫీజులను నియంత్రించాలని కామారెడ్డి జిల్లాలో బీజేవైఎం అధ్యక్షులు నరేష్ డిమాండ్ చేశారు. అలాగే జీవో నెంబర్ 46ను వెంటనే అమలు చేయాలని, ఫీజుల నియంత్రణకై ప్రత్యేక చట్టం తీసుకురావాలని మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. నెలవారీగా మాత్రమే ఫీజులు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఎల్లారెడ్డి విద్యాశాఖ అధికారికి ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు తీసుకుంటున్నటువంటి అధిక ఫీజుల నియంత్రణ కోసం, అలాగే జియో నెంబర్ 46 ఏదైతే ఉందో ప్రభుత్వం అది వెంటనే అమలు చేయాలని, అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి కళాశాలలు పాఠశాలలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆన్లైన్ క్లాసులు అని చెప్పేసి ప్రైవేట్ పాఠశాలలు వసూలు చేస్తున్నటువంటి ఫీజుల్లో 50% తగ్గించాల్సిందిగా మా యువమోర్చా తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.